హలో టు ఆల్. సముద్రంలో తుఫాన్లు చూసాం, ఇసుక తుఫాన్లు చవి చూసాం, ఎదురుగాలుల బీభత్సం గురించి కూడా విన్నాం. మరి ఈ తుఫాన్ కొత్త రకం తుఫాన్ పెను బీభత్సాన్ని సృష్టించనుంది. అదే సౌర తుఫాన్ అంటే సోలార్ స్ట్రోమ్. ఇప్పుడు భూమి వైపు దూసుకొస్తుంది. కెనడా, ఉత్తర యునైటెడ్ స్టేట్స్ ప్రాంతాల్లో దీని ప్రభావం కనిపించనుంది. ఈ సౌర తుఫాన్ వల్ల జీపీఎస్ పొజిషనింగ్ లోపాలు తలెత్తాయి. కమ్యూనికేషన్ వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడవచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అసలు ఏం జరిగిందంటే 2020 సంవత్సరంలో డిసెంబర్ 2వ వారంలో సూర్యుడు నుంచి ఒక సౌరమంట అంటే సోలార్ ఫ్లేమ్ పేలింది. ఈ పేలుడు వల్ల సౌర తుఫాన్ నెమ్మదిగా భూమి వైపుకు విస్తరిస్తోంది. దీంతో కెనడా, ఉత్తర యునైటెడ్ స్టేట్స్ అంతటా భూ అయస్కాంత తుఫాను నార్థన్ లైట్స్ ప్రభావం కనిపించనుంది. డిసెంబర్ 7వ తేదీన AR2790గా పిలుస్తున్న సన్స్పాట్ నుంచి సోలార్ ఫ్లేమ్ ప్రారంభమైంది. ప్రారంభంలో ఇది సాధారణంగా కనిపించిందని, క్రమంగా ఇది బలపడిందని అంతరిక్ష వాతావరణ శాస్త్రవేత్తలు వివరించారు. ఇది క్రమేణా విస్తరించి చికాగో, డెట్రాయిట్, బోస్టన్, సియాటెల్ వరకు నార్థన్ లైట్స్ ప్రభావం కనిపిస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మన భూమిపైకి సోలార్ స్టోమ్ దూసుకురావడం ఇది మొదటిసారి అయితే కాదు. ఇంతకు మునుపు మనకు చాలా స్టోమ్స్ వచ్చాయి. ప్రీవియస్ డేటా ప్రకారం 1582, 1770, 1859, 72, 82, 1903, 1909, 21, 1938, 1941, 56, 57, 58, 59, 67, 72, 89 సంవత్సరాల్లోనూ, 2000, 2001, 2003, 2005, 2012 సంవత్సరాల్లోనూ, మనకు రీసెంట్గా డిసెంబర్ 10, 2020 సంవత్సరంలోనూ ఇది సంభవించాయి. చివరిగా పెద్ద స్ట్రోమ్ అయితే మార్చ్ 1989లో సంభవించింది. తరువాత జూలై 23, 2012లో కారింగ్టోంగ్ క్లాస్ సూపర్ స్ట్రోమ్ వచ్చింది. కానీ దాని నుండి భూమి తప్పించుకుంది, అది భూమికి దగ్గరగా వెళ్ళింది. ఇది అండి సోలార్ స్ట్రోమ్ గురించి విషయాలు. మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మీ ముందుకు వస్తుంది SPL రిమోట్ ఛానల్.